హలో అండి, అందరు బాగున్నారా? నేను మీ గోదావరబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు నేను ఒక సీరియల్ షూట్ కోసం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చానండి. నేను ఎలాగో చూస్తాను కదా, సో మీలో ఎవరైనా చూడాలనుకుంటారు కదా, ఎప్పుడూ చూడని వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ అనేది చేయడం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గేట్ ఓపెన్ అయింది కదా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక్కడ కూడా గేట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకేంటంటే, ఏ సీరియల్ అయినా సరే, ఏ మూవీ అయినా సరే, ఎవరైతే ఆర్టిస్టులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళకేంటంటే అక్కడ మనకి సంబంధించి ఒక ఓటీపీ అనేది వాళ్ళు పంపిస్తారనమాట. సో నేనైతే లోపలికి వచ్చేసాను అండ్ మా టీం కూడా చాలామంది లోపలే ఉన్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 o'clock టైంలోనండి, అందుకే ఇక్కడ పెద్దగా ఎవరు కనిపించట్లేదు, ఇంకా ఏం స్టార్ట్ కాలేదు, మెల్లమెల్లగా వస్తాయి 7 o'clock వరకు. సో ఈ లోపల ఏంటంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది కదా, మనం ఏమేమి లొకేషన్ చూడాలి, ఏంటి ఎక్కడ ఏం జరుగుతాయి అనేది మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానన్నమాట. ఇక్కడ కరోనా కోసం అనేది ఇంకా యాడ్లు అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సపరేట్ సపరేట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది, ఈ హౌస్ కోసం కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే మీకు అనిపించిందల్లా నాకు కామెంట్ అయితే కంపల్సరిగా పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కామెంట్ చేశారనుకో, నాకు అది చూడాలనిపిస్తుంది, ఇది చూడాలనిపిస్తుంది, కుదిరితే చేయండి అని మీరు చెప్తే అట్లీస్ట్ నాకు కుదరకపోయినా కానీ మీకోసం అనేది ఫ్రీ ఉన్నప్పుడు వీలు చూసుకున్నప్పుడు మీకు చేసి పెడతానమాట, మీరు చూడొచ్చు అనమాట. సో అందుకనే కామెంట్లో చెప్పమంటాను నేను. సో ఇక్కడైతే మాకు సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళు అక్కడ టీం ఉన్నారు, వాళ్ళు అక్కడ టిఫిన్స్ కోసం దానికోసం అక్కడ రెడీ చేస్తున్నారనమాట. మనం ఇక్కడికి వచ్చేసాం కదా, ఇదేంటంటే పెద్ద పెద్ద షెడ్స్ లాగా ఉంటాయి, మన సైడ్ ఏంటంటే షెడ్ అంటాం కదా, సో ఇక్కడ ఏంటంటే అలా ఉంటాయి. దీంట్లో ఏంటంటే షూటింగ్స్ అనేవి ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద సెట్స్ అనేది వేస్తూ ఉంటారు. ఆ సెట్స్కి సంబంధించిన సాంగ్స్ కానీ లేదంటే ఏమైనా సీన్స్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట, లోపలే మొత్తం అంతా జరుగుతూ ఉంటాయి. షూటింగ్ అనగానే అది సీరియల్ మూవీ అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఎవరు వస్తారంటే మనకి ఆ మూవీకి సంబంధించిన వాళ్ళు, హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళతో పాటు ఏంటంటే మేకప్ మ్యాన్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే వచ్చిన ఆర్టిస్ట్కి వచ్చినట్టు మేకప్ చేయాలి, అలానే వాళ్ళకి సంబంధించిన కాస్ట్యూమ్ కూడా ఇస్తూ ఉండాలి కదా. సో దానికోసం ఇంతకుముందు హౌస్ అని చెప్పాను కదా, అదే ఇదండి, చాలా మూవీస్లో ఉంది, అలాగే సీరియల్స్లో కూడా చాలా ఉంది. షూట్ చేసింది నేనైనా కాదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే మార్నింగ్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే బయట పార్క్లో అయితే ఎలాగ చెట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే మనకి షూటింగ్ పర్పస్ అనేది చాలా నీట్గా పీస్ఫుల్గా ఒకే ఆర్డర్లో అనేది చెట్లు ఉంటాయి, రకరకాల గార్డెనింగ్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. హౌస్ చూసారా చాలా నీట్గా ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందో, ఏదో ఊర్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మనకి పాతకాలంలో ఇల్లు ఎలా ఉంటాయి, మన తాతల కాలం నాటిలో ఇల్లు సేమ్ అదే లొకేషన్ అలాగే ఉందన్నమాట. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకంటే మనం సింగిల్గా వెళ్ళకూడదన్నమాట, అక్కడ మనకి ఫార్మేషన్ ఉండాలి, అక్కడ షూటింగ్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మాకు ఈ షూటింగ్ అనేది దీంట్లో ఏం జరగట్లేదు కాబట్టి దాంట్లోకి మనకి వెళ్ళడానికి ఫార్మేషన్ లేదు. సో లేదంటే నేను అది కూడా మీకు చూపించేవాడిని. సేమ్ ఇలాగే మనకి సారథి స్టూడియోలో అనేది హౌస్ ఉంటుంది, అది కూడా ఏంటంటే మనకి మురారి మూవీ తెలుసు కదా అందరికీ, మురారి మూవీలో హౌస్ అది. అండ్ ఈ మూవీలో కూడా ఇది కూడా చాలా మూవీస్లో ఉంది, మూవీస్ అంటే ఎస్పెషల్లీ నాకు తొందరగా నాకు ఐడియా రాలేదు. మనకి ఇంటర్నల్గా అయితే ఇలాంటి షెడ్స్లోనే మనకి ఎక్కువగా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఏంటంటే బయటికి వెళ్ళి చేయడానికి కుదరదు కాబట్టి బయట ఏవైతే మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద షెడ్స్లో మనకి సెట్స్ వేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి బిగ్ బాస్ అనేది, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కూడా కొన్ని రోజులు అనేది చేశారు, తర్వాత షిఫ్ట్ అయింది 7 acres కిందకి షిఫ్ట్ అయిందనమాట. అంటే అన్నపూర్ణ స్టూడియో అంటే
టూ టైప్స్ ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, అలాగే ఇంకా పైన జూబ్లీ హిల్స్ సైడ్ ఒకటి ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. 100 డేస్ 150 డేస్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఇక్కడ పోస్టులు అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఇక్కడ నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అయినా ఒకటి, రామారావు గారు ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కువ రామారావు గారివి, కృష్ణ గారివి, ఇంకా నాగేశ్వరరావు గారి ఫోటోలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇదంతా సెట్ వర్క్ అనమాట. మనకి ఎప్పటికీ ఏ సీన్కి ఏది కావాలన్నా కానీ చేసేస్తూ ఉంటారు, సాంగ్స్కి కానీ అలా సెట్ వర్క్ అది. అలాగే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది చూసారా, ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ అని ఉంది. సిచ్యువేషన్కి సంబంధించి మనకి ఏ స్టేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేస్తారు మన వాళ్ళు. అండ్ ఇక్కడ సైకిల్ రేసింగ్ అలా ఉంటుంది అనమాట, వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ చేసుకుంటారు. లాంగ్ లుక్లో ఒక శివపార్వతి బొమ్మ కనిపిస్తుంది నాకు. దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ దారిలో కుక్కలు ఉన్నాయి, అవేమో అరుస్తున్నాయి. పొద్దు పొద్దునే మనం ఒక్కలమే ఉన్నా అక్కడ. మీద పడతాయని చెప్పేసి ఓన్లీ కెమెరా జూమింగ్ చేశాను. ఇంకా నేను వాటిని చూసి వెనక్కి రివర్స్ అయిపోయాను, లేదంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా మీకు కొద్దిగా చూపించేవాడిని. ఏమనుకోకుండా నెక్స్ట్ టైం అంటే మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్, నేను పక్కన సైడ్లో పెడతాను చూడండి. ఈ చెట్టుకి ఏమీ లేదు, చూసారు కదా ఇక్కడ ఎటువంటి డెకరేషన్ లేదు. మార్నింగ్ నేను 6 o'clock వచ్చినప్పుడు ఇలా ఉంది, క్లీనింగ్ కూడా అంతగా చేయలేదు, పక్కన పీస్ఫుల్గా ప్రశాంతంగా ఇలా ఉంది. కానీ 3 o'clock, అరౌండ్ 3 o'clock కల్లా ఇక్కడ మ్యారేజ్ సీన్ ఒకటి జరుగుతుంది అన్నమాట సీరియల్లో. అది మేము చేసే సీరియల్లో, ఇప్పుడు నేను కూడా అందులో ఉంటాను. సో ఆ సీరియల్లో హీరోయిన్కి మ్యారేజ్ అవుతుంది అన్నమాట. మ్యారేజ్ అనేది ఇక్కడ చెట్టు దగ్గర ఊర్లో విలేజ్లో సెట్టింగ్ అంతా వేసేసారు అమ్మవారిలాగా, చూసారు కదా ఎంత బాగుందో. అప్పటికప్పుడు అనేది అలా సెట్స్ అనేది చేంజ్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇలా పింక్ ఫ్లవర్స్ ఇలా చూస్తుంటే ఎలా ఉందంటే ఏదో ఫారినర్స్ కంట్రీస్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ కెమెరా క్వాలిటీ కూడా ఎలా ఉందో నాకు చెప్పండి, క్లారిటీ చూపిస్తున్నాను మీకు. క్వాలిటీ అంటే క్వాలిటీకి క్లారిటీకి తేడా ఏంటి? క్వాలిటీ అంటే ఎంత పెట్టామనేది ఇంపార్టెంట్, క్లారిటీ అంటే ఎంత క్లియర్గా ఉందనేది ఇంపార్టెంట్. సో ఇది 5G మొబైల్, 108 megapixel కెమెరా, 5 MI 10i ఫోన్ అని చెప్పేసి నీట్గా వస్తుందని చెప్పేసి ఈ ఫోన్ చేంజ్ చేశాను. నాకెవరు చెప్పట్లేదు వీడియోస్ ఎలా ఉన్నాయో, వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. లొకేషన్ అయితే ఇది మొత్తం అంతా పింక్, గులాబీ మాయం అలా అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. కలర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న అక్వేరియం టైప్ లోపలాగా ఉందన్నమాట. స్టోన్ అనేది సిమెంట్ చేసేసారు, అక్కడ ఐరన్ తోటి షీట్ తోటి ఒక ఫిష్ అనేది అలా సెట్ చేశారు. అక్కడ కూడా షూట్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అక్కినేనిస్ గ్యాలరీ ఆఫ్ అవార్డ్స్ అని ఉంది. అంటే ఇక్కడ అక్కినేని గారికి వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా ఆ కింద లోపల స్టోరేజ్ చేస్తారనమాట. దానికి సంబంధించింది ఈ ప్లేస్ కూడా. అలాగే ఇక్కడ యాక్టింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఐ థింక్ చాలామంది వచ్చారు. అండ్ ఎస్పెషల్ థింగ్ ఏంటంటే చూడండి, అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ మనకి శ్రీరామదాసు మూవీస్ ఉన్నాయి కదా, మనకి అన్నమయ్య ఇలాంటి మూవీస్ అన్నీ ఇక్కడ అడవుల్లోకి వెళ్ళడాలు అలాంటివి జరుగుతుంటాయి కదా, తపస్సు చేయడాలు అలాంటివన్నీ ఏంటంటే నిజంగా ఎక్కడికి వెళ్ళిపోరు. ఇదంతా అన్నపూర్ణ 7 acres అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. బాలకృష్ణ గారి మూవీ కానీ లేదంటే నాగార్జున మూవీ కానీ ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే రాజుల కాలం నాటి ఏమైనా డిఫరెంట్గా చేయాలంటే ఇక్కడే చేస్తారన్నమాట. చాలా అంటే చాలా సెట్ అయిపోతుంది మనకి, ఆ కాలంలో ఉన్నామా అనుకుంటాం అనమాట. అలా రెడీ చేశారు. ఇప్పుడు మనం కిందకి వెళ్ళడానికి కూడా ట్రై చేద్దాం. చూసారు కదా కిందకి వే ఎలా ఉందో, చాలా అంటే చాలా గ్రేట్ అన్నమాట. అసలు ఆ రాళ్ళల్లోనే ఆ హైట్ నుంచి ఆ హైట్కి స్టేర్ కేస్ వేసి
మళ్ళీ కింద కూడా ఇంకా క్లాసెస్ సంథింగ్ ఏ జరుగుతూ ఉన్నాయి, యాక్టింగ్ క్లాసెస్. కొంతమంది స్టూడెంట్స్ అనేది వస్తూ ఉన్నారనమాట. మేము షూట్ జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు ఐ థింక్ అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు సడన్గా చూస్తే అమలా గారు కనిపించారు. అమలా గారు కూడా ఇంకొక లేడీ ఎవరు, ఇద్దరు మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కాకపోతే అమలా గారు మనకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ అయిపోయింది. అందరికీ స్మైల్ ఇచ్చుకుంటా హాయ్ చెప్పి వెళ్ళారు. పెద్ద పెద్ద హీరోలు అయితే మా షూటింగ్ ఉన్నప్పుడు, అక్కడ సీరియల్ షూట్ ఉన్నప్పుడు ఏం కనిపించలేదు, కానీ నార్మల్గా తెలిసిన వాళ్ళు అయితే వచ్చారు. ఇదంతా ఐ థింక్ క్లాసెస్ అలా జరుగుతున్నాయి అనుకుంటా. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నేను ఒక్కనే ఉన్నాను, ఎందుకులే ఎక్కువసేపు అని చెప్పేసి ఈ కెమెరా ఇలా తిప్పుతుంటే నాకే కళ్ళు తిరిగినాయి. సో ఇంకెందుకులే అని చెప్పి ఇంక కిందకి ఎక్కడికి వెళ్ళలేదు. మొత్తానికైతే అన్నపూర్ణ స్టూడియో ఎలా ఉంటుందో అనేది మీ అందరికీ చూపించడం జరిగింది. ఇది ఐ థింక్ నేను 4th టైమో 5th టైమో అన్నపూర్ణ స్టూడియోకి రావడం. షూటింగ్ పర్పసే వచ్చేవాడిని, విడిగా ఎప్పుడు ఉన్నా వద్దామో అనుకుంటే కుదిరేది కాదు. మొత్తానికైతే ఇదండి, ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు అలాగే ఉంటాయి. ఇంకా దీన్ని హైట్లోకి వెళ్ళి ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను. ఈ లొకేషన్లో మనకి అన్నమయ్య, శ్రీరామరాజ్యం, శ్రీరామదాసు అలాంటి దేవుళ్ళ సినిమాలన్నీ కూడా ఇక్కడే జరిగినాయి. అండ్ ఇక్కడ ఇంకోటి మీకు చూపించాల్సింది ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి మిసెస్ అన్నపూర్ణమ్మ గారు. ఇక్కడ అన్నపూర్ణమ్మ గారి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇది మనకి ఏంటంటే, అన్నపూర్ణ స్టూడియో ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక విగ్రహం అనేది ఉండి, ఆ చుట్టూరు అనేది ఫ్లవర్స్ ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. కిందంతా కూడా మనకి మన సైడ్ రాజమండ్రి సైడ్ ఏంటంటే గోదావరి కాబట్టి గులకరాళ్ళు అంటారు కదా, సో ఆ గులకరాళ్ళు అనేవి వేసేసి సిమెంట్ చేసేసారు. అండ్ దగ్గరికి వెళ్ళిన ఎవరు వెళ్ళనివ్వకుండా ఐరన్ గేట్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి మామూలుగా ఇంకా గెస్ట్ హౌస్ టైప్ ఉంటుంది, అంటే ఎవరైనా వచ్చి స్టూడియోకి సంబంధించిన వాళ్ళు ఉంటారన్నమాట అన్నపూర్ణమ్మ గారు. అండ్ పైకి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పాను కదా, కిందకి వెళ్ళాను కదా, సో ఇప్పుడు అలానే నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత ఈ సెట్ అంతా ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి చూపించాను. నేను కెమెరాలో చూస్తూ తీస్తున్నప్పుడు నాకే భయం వేసింది. అండ్ భైరవ దీపం మీకు ఎవరికైనా గుర్తుందా, అక్కడ వాటర్ వచ్చే చెట్లు ఉంటాయి చూసారా, సేమ్ అలాగే కనిపించింది సీన్ అక్కడ నాకు. ఆ చెట్టు కొమ్మ విరిస్తే అందులోంచి వాటర్ వస్తాయి కదా, సేమ్ అలాగే అక్కడ ఒక్క ఆకు లేదు, అవేమో చెట్లు ఉన్నాయి చూసారు కదా. జూమ్ చేస్తున్నాను, ఒక్క ఆకు లేదు దానికి, మొత్తం అన్నీ కొమ్మలే ఉన్నాయి. అండ్ ఇక్కడ హౌసెస్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో, అన్నపూర్ణ స్టూడియో పైకి వెళ్తే ఈ రేంజ్లో కనిపిస్తుంది. ఇంకేంటండి మరి సంగతులు, నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు కాబట్టి అందరికీ షేర్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ గట్టిగా కొట్టండి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరందరూ కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రిన్స్ రమేష్ 2959. ఇంకెందుకండి మరి ఆలస్యం, ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చేసేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, అలాగే మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.